వైసీపీపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు, షాక్లో సీఎం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. అంతే ధీటుగా వైసీపీ పార్టీ నేతలు కూడా షర్మిలపై దాడి చేస్తున్నారు. ఈ మాటల దాడి కొనసాగుతూనే ఉంది. అయితే షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు, తిరిగి ఎదురుదాడి తీవ్రంగానే చేస్తున్నారు. ఇన్నాళ్ళు గుడ్డి గుర్రాల పళ్ళుతో మారా అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావాలని వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఈ విమర్శనాస్త్రాలు సంధించారు. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్ళు కావాలని అడుగుతున్నారు అంటే ఎన్నాళ్ళు మరి గుడ్డి గుర్రాల పళ్ళు తోమినట్లా అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. 5 ఏళ్ళు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని, రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, పోలవరం పూర్తి కాలేదు, కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకి దిక్కు లేదు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్నవి ఉంటాయో లేదో తెలియదని ధ్వజమెత్తారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప అభివృద్ధి చూపలేదని మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడ అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్, అయితే 3 రాజధానుల పేరుతో జగన్ అన్న ఆడింది 3 ముక్కలాట అంటూ దుయ్యబట్టారు. అంతేగాక పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగంగానే ఉమ్మడి రాజధాని అంశమని ఆరోపణలు చేశారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వైసీపీకి రాజధానిపై రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి అయితే లేదని ట్విట్టర్ వేదికగా ఆవిడైతే గనక తీవ్ర వ్యాఖ్యలు చేశారు.